క్షయ నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు విశాఖ జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ లీలా ప్రసాద్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో క్షయ నివారణ అవగాహన బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి, టీబీ సూపర్వైజర్ శేషగిరి పాల్గొన్నారు. దేశంలోనే చేద్దామనేది ఒక ఇది అయితే మనం ఫస్ట్ మేము ఏజెన్సీ పశ్చిమ మండలాల్లో టీబీ లేకుండా చేద్దామనేది ఒకటి యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే 200 జనాభా దాటినటువంటి అన్ని విలేజ్లలో 25వ తారీఖు నుండి 25 వరకు 30 రోజుల్లో అన్నీ కూడా హౌస్ టు హౌస్ ఏదైతే ఈ టీబీ సింటమ్స్తో బాధపడుతున్నారో లేదాటిస్ కానీ అసలు టీబీస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి టీబీ నిర్మూలన కోసం మనం పాటుపడడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనము ఒకటి కూడా ప్రతి ఆశా వర్కర్ ద్వారా అలాగే ఏటీఎం ద్వారా అలాగే ఎన్టీఎస్ మేల్ ద్వారా ఈ టీబీ సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి కలపరించడం అయితే వస్తే మన అనుమానం ఉంటే ఎక్స్రే అలాగే సిబి నాట్ ద్వారా మనము పరీక్షలు చేస్తూ టయాన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా వితిన్ 2 డేస్లో స్టార్ట్ చేసి వాళ్ళకి సపోర్టివ్ కూడా పేషెంట్కి 500 రూపీస్ ఆన్లైన్ ద్వారా మనం వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి ఫుడ్